కోనసీమలో ప్రధాన రహదారి అయిన రావులపాలెం అమలాపురం రోడ్డు అద్వానంగా తయారై ప్రజలకు నరకం చూపిస్తున్న గత రెండేళ్లుగా వైసీపీ పాలకులకు పట్టకపోవడం శోచనీయమని జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రావులపాలెం అమలాపురం రోడ్డు దుస్థితి చూస్తే అసలు రోడ్డు ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది అన్నారు. రావులపాలెం నుంచి కొత్తపేట వరకు అయితే రోడ్డు మరింత దారుణంగా ఉందన్నారు. 9 కిలోమీటర్ల ఈ దూరాన్ని గతంలో ప్రజలు వాహనాలపై 10 నిమిషాల్లో చేరుకునేవారని, అయితే నేడు భారీ గుంతలతో వర్షం పడితే చెరువును తలపిస్తున్నాయని అన్నారు. ఎంతో అందమైన ప్రాంతంగా ఖ్యాతి చెందిన కోనసీమకు గతంలో బయట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రావడానికి ఆసక్తి చూపేవారని, నేడు రోడ్డు పరిస్థితి చూసి రావాలంటేనే భయపడిపోతున్నారన్నారు. ప్రధాన రహదారి వదిలి కాలవగట్టు రోడ్లపై వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ రోడ్డు దుస్థితిపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. ఆయన కూడా ప్రధాన రహదారి బాగోక చిన్న చిన్న రహదారులపైనే ప్రయాణం చేస్తున్నారు తప్ప గత 2 ఏళ్లుగా ప్రధాన రహదారి నిర్మించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. నమస్కారం. కొత్తపేట జనసేన పార్టీ తరఫున మన కోనసీమ ముఖ్య ప్రధాన రహదారి అయినటువంటి రావులపాలెం టు అమలాపురం అసలు రోడ్డు ఉందా లేదా అనే అనుమానం అయితే ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇంచేతంటే రావులపాలెం టు కొత్తపేట అయితే అసలు రోడ్డే కనపట్ల. 10 నిమిషాల్లో కొత్తపేట వచ్చే ప్రజలు ఈరోజు కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది కొత్తపేట రావాలంటే. 9 కిలోమీటర్లు అంత దారుణంగా గుంతలతో పెద్ద పెద్ద గోతులతో చెరువులను తలపిస్తున్నాయి ఈ వర్షాకాలం. అంత దారుణంగా అయితే రోడ్డు ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ఆ ప్రధాన రహదారి బాగోక ఆయన కూడా పక్క రోడ్లు అంపడే పట్టుకుని తిరుగుతున్నాడు. ఆ చిన్న రోడ్లు ఆ రోడ్లు వేసుకుని తిరుగుతున్నారు తప్ప ఆయన కూడా సరైన స్పందించకుండా ఆ రోడ్డు వేసే పరిస్థితి ఆయన కూడా ప్రయత్నం చేయట్లా. చాలా ఘోరంగా ఉందా రోడ్డు అయితే. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం చెప్పడం మట్టేసినట్టు లేదు. అక్కడెక్కడా కూడా అంత ఘోరంగా ఉంది. ఇప్పుడైనా అధికారులను అడిగితే శాంక్షన్ అయిందండి, టెండర్ పిలిచాం, ఎవరు కాంట్రాక్టర్ కూడా రావట్లేదు అని చెప్తున్నారు.